ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు మీకు బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బూందీ లడ్డు ఎందుకు అంటే వినాయకుడికి చాలా ఇష్టమైన రెసిపీ బూందీ లడ్డు. అండ్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. పాకము 2 బౌల్స్ షుగర్ వాడుతున్నాను. అందులోకి 1.5 బౌల్ వాటర్ వేయాలి. తీగ పాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉన్నే ఉంచుకోవాలి. అదే బౌల్తో 2 బౌల్స్ శనగపిండి బేసిన్. ఇది వాటర్ పోసుకొని చాలా పల్చటి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి బూందీ ప్రిపేర్ చేయడం కోసం. బ్యాటర్ చాలా పల్చగా ఉండాలి. ఆల్మోస్ట్ 2.5 గ్లాస్ వాటర్ పట్టింది నాకు. చూసారు కదా, ఈ విధంగా పల్చటి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కానీ షుగర్ కానీ ఏది వేయలేదు. ప్లెయిన్ బేసిన్. మీకు ఇష్టం ఉంటే కలర్ వేసుకోవచ్చు, లెమన్ యెల్లో కలర్. ఇప్పుడు ఒక జల్లిగంటే, ఇలా హోల్స్ ఉన్న జల్లిగంటె ఉంటుంది కదా, దాని మీద వేసుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అండ్ ఇలా బూందీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. పైన ఒక గుండు గరిటెతో కానీ గ్లాస్తో కానీ ఇలా తిప్పుతూ ఉంటే కింద బూందీ వస్తుంది. బూందీ మరీ వేగాల్సిన అవసరం లేదు. వేగానే 1 నిమిషం ఇలా అనేసి తీసేయాలి. అది మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలి. మరీ ఎక్కువ వేగితే టేస్ట్ అంత బాగుండదు లడ్డూకి. ఇలా మనం రెడీ చేసుకున్న పిండిని మొత్తం బూందీ చేసి పెట్టుకోవాలి. బూందీ చేయడం అంతా అయిపోయాక కాజు కిస్మిస్, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అవి కూడా ఆయిల్లో వేయించి పెట్టుకుంటున్నాను. రెడీ అయిపోయింది. పాకం ఖచ్చితంగా వేడిగానే ఉండాలి. మీరు పాకం ముందే ప్రిపేర్ చేసుకున్నా సరే మళ్ళీ ఒకసారి వేడి చేసిన తర్వాతే బూందీ వేసుకోండి. చూసారు కదా, ఇలా వాటర్లో వేస్తే మనకి దగ్గరికి ఉండలాగా వస్తే పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు అది వేడిగా ఉన్నప్పుడే మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బూందీని మొత్తం ఇందులో వేసేయాలి. వేసి మంచిగా కలుపుకొని 5 to 10 మినిట్స్ కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి తర్వాత మనం లడ్డూస్ ప్రిపేర్ చేసుకుందాం. చల్లారింది. ఇందులో నెయ్యి వేస్తున్నాను 2 స్పూన్లు. దీనివల్ల మనకి లడ్డూలు కట్టుకోవడానికి ఈజీ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా కలిపేసుకొని ఇప్పుడు లడ్డూలు తయారు చేసుకుందాం.
వినాయకుడికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కదా బూందీ లడ్డు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.